హైదరాబాద్లోని కొత్తపేటలో జాతీయ స్థాయిలో నృత్య కార్యక్రమం అందరినీ అలరించింది. దాదాపు 150 మంది కళాకారులు పాల్గొని వారి ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఎన్నో మహానగరాల్లో ఇలాంటి సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని విజయవాడ, తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి, కాశీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఇలాంటి నృత్య కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభించిందని నిర్వాహకులు వెల్లడించారు. పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందని వీరు వెల్లడించారు. కళలను, కళాకారులను ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. ఓం నమః శివాయ. సనాతన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ఈ కొత్తపేటలోని బాబు జగజీవనరావు ఆడిటోరియంలో ఒక పండగ వాతావరణాన్ని నేడు మేము కల్పించినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది కళాకారులు, చిన్నారులు వారి యొక్క సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించి కూచిపూడి నృత్య ప్రదర్శనలు నేను ఆల్రెడీ ప్రారంభించి ఉన్నారు. పోటీలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి మన హైదరాబాద్ మహానగర పట్టణం ఉన్నటువంటి పెద్దలు, విఐపీలు ఎంతోమంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే కళాకారులకు ఒక మంచి వేదిక కల్పించాలనేదే మా సంకల్పం. అలాగే అదే తరుణంలో మేము మహానగరాల్లో ఎన్నో పెద్ద పెద్ద నగరాల్లో మేము కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. సంస్కృతి సమితి మాలోతు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాదులో స్థాపించబడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భాషా సాంస్కృతిక వికాసం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ సంస్కృతి సమితి కళల్ని పోషిస్తూ కళల్లో కళాకారులు ఉన్నటువంటి నిబిడీకృతమైనటువంటి సాంస్కృతిక సేవని ముందుకు తీసుకువెళుతుంది. యువకులు ఈ సంస్థని స్థాపించారు, ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు బాబు జగజ్జీవనరామ్ భవన్లో, దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో, హైదరాబాద్లో అత్యంత వైభవంగా నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈ కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ కాంపిటీషన్స్కి వందలాదిగా యువతి యువకులు, బాలబాలికలు వచ్చారు. ప్రదర్శన జరుగుతుంది. మరి ఈ కళను రక్షిస్తూ భాషను రక్షిస్తున్నటువంటి మాలోతు నవీన్ కుమార్ గారికి అభినందించవలసిన అవసరం ఉంది.